హలో ఫ్రెండ్స్ నా పేరు సాయి కుమార్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు ఎటువంటి టెక్నికల్ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి నేను నా నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ప్రయత్నిస్తాను అలాగే ఇవాళ ట్విటర్ ఏంటంటే టీవీ యొక్క రిమోట్ ఉంది కదా ఆ రిమోట్ అనేది మనం పవర్ ఆన్ చేస్తుంటే చాలామందికి వర్క్అవుట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు సో అది ఏంటంటే చాలా చిన్న టెక్నికల్ ఇష్యూ అండి అది ఇప్పుడు అలా సాల్వ్ చేయాలనేది తెలుసుకుందాం మీరు ఫస్ట్ టీవీ అనేది ఆన్ చేయండి టీవీ ఆన్ చేసిన తర్వాత రిమోట్ నుంచి మనం పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తుంటే ఆన్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం టీవీ కింద కనిపిస్తున్న ఎంఐ బటన్ ఉంటుంది కదా ఆ ఎంఐ బటన్ అనేది ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత టీవీ అనేది ఆన్ అవుతుంది డాష్ బోర్డ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే రిమోట్ అనేది తీసుకొని ఒక టీవీకి ట్వంటీ సెంటీమీటర్స్ దూరంలో మీరు ఎంఐ బటన్ అలాగే జీరో బటన్ ఉంటుంది కదా ఈ రెండింటినీ ఒకేసారి ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఈ రెండింటినీ ఒకేసారి ప్రెస్ చేసి మీరు అలాగా పట్టుకోవాల్సి ఉంటుంది ఒక ట్వంటీ సెకండ్స్ నుంచి థర్టీ సెకండ్స్ వరకు పట్టుకోవాల్సి ఉంటుంది ఈ మధ్యలో మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే కిందన మీకు యానిమేషన్స్ కనిపిస్తుంటాయి అన్నమాట ఆ యానిమేషన్ బట్టి మనం ప్రెస్ చేసి మళ్ళీ ఆ బటన్స్నే ప్రెస్ చేసి మళ్ళీ వదలాల్సి ఉంటుంది అలాగే మళ్ళీ ప్రెస్ చేసి మళ్ళీ వదలాల్సి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనకి ఒక పైన టెన్ సెకండ్స్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది అప్పుడు మనం టెన్ సెకండ్స్ పాటు ఆ బటన్స్ అనేవి మళ్ళీ ప్రెస్ చేసి పట్టుకోవాల్సి ఉంటుంది ఆ టెన్ సెకండ్స్ అయిన తర్వాత మనకి కనెక్టెడ్ అని చూపిస్తుంది అనమాట కనెక్టెడ్ వచ్చినట్లయితే మనకి ఆ ప్రాబ్లమ్ అనేది ఫిక్స్ అయిపోయినట్టే ఒకవేళ క్లౌడ్ నాట్ కనెక్టెడ్ రీట్రేయన్స్ వచ్చినట్లయితే మళ్ళీ మీరు ఒకసారి ట్రై చేయాల్సి ఉంటుంది అయినా సరే మీకు కనెక్టెడ్ అని రాకపోయినట్లయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అనేది మీరు అలాగే ట్రై చేస్తూ ఉండండి కనెక్టెడ్ అని వస్తే మీకు పర్లేదు వర్క్ అయినట్లే ఒకవేళ కనెక్టెడ్ అని రాకపోయినట్లయితే మాత్రం మీరు రిమోట్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కనెక్టెడ్ అని వచ్చిన తర్వాత మళ్ళీ మీరు టీవీని ఆఫ్ చేసి ఆన్ చేయండి ఆన్ చేసిన తర్వాత రిమోట్ ఒకసారి వర్క్ అవుతుంది లేదా ట్రై చేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నేను ఎలా ట్రై చేశానంటే నాకు ఇది డెలివరీ అయిన టెన్ డేస్కి నాకు ఈ రిపేర్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత నేను కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అయితే ఈ విధంగా సొల్యూషన్ అనేది చెప్పారు ఒకవేళ మీరు కొత్త రిమోట్ కనుక కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా బై చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్